జగన్ సర్కార్ వ్యాఖ్యలపై స్పందించేందుకు మనతో అమరావతి బహుజన జీఏసీ అధ్యక్షుడు బాలకోటయ్య గారు ఉన్నారు. నమస్తే బాలకోటయ్య గారు. రాజధానిపై మంత్రుల మాటలను ఎలా చూడాలంటారు? దీనిపై మీ స్పందన ఏంటి? శ్రీవిద్య గారు చెప్పండి. రామాయణంలో సీతమ్మను అపహరించేందుకు రావణాసురుడు మారీచుడు అనే ఒక మాయలేడినే పంపిస్తాడు. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి అనే ఒక సీతమ్మని అపహరించేందుకు దాదాపు 26 మంది మారీచులను పంపించాడు మాయలేడి రూపంలో. బుగ్గల రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, బొత్స సత్యనారాయణ గారు కానీ, గుడివాడ అమర్నాథ్ గారు కానీ, కొడాలి నాని గారు కానీ, వీళ్ళందరూ మారీచు వేషధారణపరులు. శ్రీవిద్య గారు, రాజధాని అమరావతి విషయంలో ప్రభుత్వం చెబుతున్న అబద్ధాలకు ముసుగులు తొలగిపోతున్నాయి. కప్పుకున్న మేక తోలు బయటపడి పులుల రూపం బయటకు వస్తుంది. 4 ఏళ్ళు 3.5 ఏళ్ళు 3 ప్రాంతాల ప్రజల్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని నమ్మించి మోసం చేసి 3 ప్రాంతాలతో వికేంద్రీకరణ చేస్తాం, అభివృద్ధి చేస్తాం, కాళ్ళు పైకి పెట్టి తలక కింద పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పిన ఈ ప్రబుద్ధులు ఈ రోజున పారిశ్రామికవేత్తల సదస్సులో ఏం చెప్తున్నారు? నో 3 క్యాపిటల్స్ అనేది ఒక అబద్ధపు ప్రచారం. 3 రాజధానులు అబద్ధపు ప్రచారం. విశాఖపట్నమే రాజధాని. కర్నూలుకు న్యాయస్థానం లేదు, కేవలం ఒక బెంచ్ మాత్రమే. ఇప్పుడు ఏం చెయ్యాలి? రాయలసీమ వాసులు చెప్పులు తీసుకొని కొట్టాలి మంత్రుల్ని. ఇంత దుర్మార్గమా? మాయ ఉంటుంది, ఇది మహామాయ. అబద్ధం ఉంటుంది, ఇది మహా అబద్ధం. ఈ రోజున 3 ప్రాంతాల ప్రజలను నమ్మించినట్టుగా పారిశ్రామికవేత్తలను కూడా నమ్మించేందుకు చేస్తున్న ప్రయత్నం. ఒక పక్కన న్యాయస్థానాలు అమరావతి రాజధానిని హైకోర్టు తీర్పు ఇచ్చి ఉండగా, ఆ తీర్పు మీద సుప్రీంకోర్టులో లావాదేవీలు జరుగుతుండగా బరితెగించి మాట్లాడుతున్న ఈ మంత్రుల్ని ఏమని అర్థం చేసుకోవాలి? కేవలం పారిశ్రామికవేత్తలను కూడా మోసం చేద్దాం. ప్రజలను మోసం చేశాం, అమరావతి రైతులను మోసం చేశాం, మీడియాని మోసం చేశాం, అమరావతికి అనుకూలంగా మాట్లాడిన వాళ్ళందరూ కూడా పేరును పెట్టాం, దగా చేశాం. ఏది వికేంద్రీకరణ? ముఖ్యమంత్రి గారు మీరు చెప్పిన రాజధాని పరిపాలన వికేంద్ర, వేర్ ఆర్ యు గోయింగ్? ఇది ఇది దుర్మార్గం కాదా? ఇది అబద్ధం కాదా? ఇంకెంతకాలం మోసగిస్తారు? చక్కని రాజధానిని, 3 లక్షల కోట్ల రూపాయల రాజధానిని 34,000 ఎకరాలు ఇచ్చిన 28,000 మంది రైతుల బతుకులు బుగ్గి చేసి విశాఖపట్నం పోయి ఋషికొండ మీద కూర్చొని ఏం బాగా తెస్తారు, ఏం ఎరగదీస్తారు, ఏం పొడుస్తారు, ఏం పొడుస్తారు సార్? ఇంత దుర్మార్గమా? ఇది నవ్వుల పాలు కాదా? కాబట్టే 28 రాష్ట్రాల ప్రజలు కాండ్రించి ఆంధ్రప్రదేశ్ పరిపాలకుల మీద ఉమ్మేస్తున్నారు. పరమానందయ్య శిష్యుడు ఎట్టుంటారో మాకు తెలియదు, పరమానందయ్య ఎట్టుంటాడో మాకు తెలియదు చరిత్రలో. ఇదిగో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నాం, ఒక మాటకి మరో మాట పొంతనలేదు, ఒకరు చెప్పే మాటకి మరో మాటకి పొంతనలేదు. ఇప్పుడు ఇక ఆఖరిగా తుది దశకొచ్చేసరికి పరిపాలన వైఫల్యాలు, ఇక నిజం చెప్పాల్సి వచ్చి అమరావతి కాదు రాజధాని, విశాఖపట్నం చెప్తున్నారు. మేము మొదటి నుంచి చెప్పాం, 3.5 ఏళ్ళుగా రాజధాని ఉద్యమంలో ఇది అమరావతిని చంపి, అమరావతి అనే బాలుని చంపి విశాఖపట్నం వెళ్తున్నాడు ముఖ్యమంత్రి గారు. ఇది చంద్రబాబు నాయుడు గారు నిర్మించిన అమరావతి కాబట్టి ఆయన నామధేయం ఉంటుంది, ఆయనకి ఇష్టం లేదు. ఈ కులాలు మతాలు కమ్మ సామాజిక వర్గాల పేర్లు ఉట్టి అబద్ధం. ఒక 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 కుక్కను చంపేందుకు పెట్టిన పేర్లు అని చెప్పేసి అని పదే పదే చెబితే ఈ ప్రభుత్వం ఎంత మోసపూరితమైన మాటలు చెప్పింది? రాజధానిలో చంద్రబాబు నాయుడు బినామీలు ఉండాలని, అసలు రాజధానిలో రైతులు లేదు, పారిశ్రామికవేత్తలు ఉండాలని, వాళ్ళు దగాకోరులని, భూస్వాములని, కబ్జాదారులని, మోసపూరిత మనుషులని, ఒక ప్రాంత మధ్యాంధ్ర రాష్ట్ర ప్రాంత హననం చేసిన ఈ ముఖ్యమంత్రి తప్పనిసరిగా ఇంతకింతకు అనుభవించి ఈ గోటూది లోటస్ బాండ్, తాడేపల్లి వీడి లోటస్ బాండ్ వెళ్తారు. రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రజలారా, ఈ రోజున 3 ప్రాంతాలతో రాష్ట్ర ప్రభుత్వం ఇరగదీస్తా వరగదీస్తానని చెప్పిన అబద్ధాలు తేట తెల్లమవుతుంది. కాబట్టి ఇప్పుడు రాయలసీమ ప్రజలు ఎడ్ల బండ్లు కట్టుకొని రాజధానికి వెళ్ళాలి 1000 కిలోమీటర్లు. సద్ది కట్టుకొని, రాగి సద్ది కట్టుకొని ఎడ్ల బండ్ల మీద విశాఖపట్నం వెళ్ళగలాలి రాజధానితో పనుంటే. ఇంతంత మోసాలు, ఇంత దగాలు. ఒక ఆయన ఏమో రాష్ట్రమే కావాలంటాడు, ఒక ఆయన ఏమో విశాఖపట్నం అంటాడు. ఆ రాయలసీమ మేధావులు కొంతమంది ఉంటారు,
ఈ రోజున సమాధానం చెప్పండి. మీ రాయలసీమ ముఖ్యమంత్రే కదా, రాష్ట్రం మీద పడి రాష్ట్రానికి రాజధాని లేకుండా నాలుగేళ్లు మరగబెట్టి ఒరగబెట్టి ప్రజల యొక్క కన్నీళ్లు చూసి, రైతుల యొక్క గర్భశోకాలను చూసి, మహిళలను వేధించి, వాళ్ళకి పేర్లు పెట్టి ఇన్ని శాపాలు పెట్టుకుంటుంది ఈ ప్రభుత్వం ఉంటుందా? ఉంటుందా శ్రీ విద్య గారు? ఇది ఓడదా? ఈ ప్రభుత్వానికి న్యాయాన్యాయం ఉందా? ధర్మాధర్మాలు ఉన్నాయా? న్యాయస్థానాలను గౌరవించాల్సిన కించిత్తు ఆత్మగౌరవం ఉందా? మీ బాబు గారి పరిపాలన ఎవడ పరిపాలించిన రాజ్యాంగబద్ధమైన పరిపాలన చేయాలి. చేసిన చట్టాలు సిఆర్డిఏ చట్టం కానీ, అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం కానీ, ఇవి చట్టాలు కావా? అవి ప్రభుత్వాలు కావా? ముఖ్యమంత్రి మారితే రాజులు మార్చుకున్నట్టుగా రాజరిక వ్యవస్థలు మార్చుకుంటూ రాజధానులు మారుస్తారా? రాజధానులు మారిస్తే ప్రజలు చూస్తూ ఊకుంటారా? చూస్తూ ఊకుంటారా? సాగర్ నమ్ముతారు శ్రీ విద్య గారు. ఇలాంటి దిక్కుమాలిన విధానాలు, ఒక ఆయన కోడి అంటాడు, ఇంకో ఆయన గుడ్డు అంటాడు, ఏమిటి? ఏమైనా విధానం ఉందా? అత్యాచారాలు జరుగుతున్నాయి. అత్యాచారాలు జరుగుతుంటే 1 లక్ష రూపాయలు ఇచ్చి 2 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు కట్టుకుంటున్నారు. ఏం చెప్తారు హోంమంత్రి గారు? నిధులు దొరకడం లేదంట, సెల్ ఫోను సిమ్ములు మారుస్తున్నాడంట. దీనికి మీరెందుకు హోంమంత్రి గారు? నిందితుడు, అత్యాచారం చేసిన నిందితుడు సిమ్ములు మారుస్తుంటే మీరేం చేస్తున్నారు? మీకెందుకు ఆ పదవి? రాష్ట్రం ఎలా ఉంది? వల్ల కాడు చేశారు. కాబట్టి ఈ రోజున బెంగళూరులో జరిగిన ఈ సమ్మిట్లో, పారిశ్రామికవేత్త సమ్మిట్లో బుగ్గన గారు చెప్పింది, పారిశ్రామికవేత్తలను మోసం చేసేందుకే 3 రాజధానులు అనేది ఒక తప్పుడు ప్రచారం వెళ్ళింది. అది కరెక్ట్ కాదు. విశాఖపట్నం మా రాజధాని, మేము అమరావతి నుంచి విశాఖపట్నం వెళ్తున్నాము, కర్నూలుకు కూడా హైకోర్టు లేదు, ఇది ఒక తప్పుడు ప్రచారం అని వాళ్ళు చేసిన తప్పుడు ప్రచారం అని చెప్తున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించాలి. మేము చెప్తున్నాం, ఇది ఫెడరల్ సిస్టమ్, ఇది ఫెడరల్ సిస్టమ్. విభజన చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్కు వచ్చిన రాజధానిని, అదే చట్టాన్ని వినియోగించుకొని శివరామయ్య కమిటీ సిఫార్సుల మేరకు నాటి ప్రభుత్వం, దిస్ ఇస్ నాట్ ఏ వ్యక్తులు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారా, మరొకలు కాదు. ఒక ప్రభుత్వం నిర్మించిన రాజధానిని మరో ప్రభుత్వం వచ్చి హననం చేస్తానంటే ఇది క్షంతవ్యం కాదు. కేంద్ర ప్రభుత్వం మొన్న పార్లమెంట్లో రాజ్యసభలో చెప్పిన విధంగా స్పష్టమైన ప్రకటన చేయాలి, లేకపోతే రాజధాని అమరావతి విషయంలో వైకాపా ప్రభుత్వంతో పాటు బీజేపీ ప్రభుత్వం కూడా దోషులుగానే నిలబడతారు. ఇంకా ఈ హననాన్ని భరించడానికి సిద్ధంగా లేము, సిద్ధంగా లేము. ఇప్పటికే రహదారులు తోముకొని వెళ్ళిపోతున్నారు శ్రీ విద్య గారు. రాజధాని అమరావతి వేసిన రహదారులు తోముకొని వెళ్ళిపోతున్నారు. నేను చెప్తున్నాను బుగ్గన గారు, ఇదేమి కొండగుట్ట కాదు, మీరేదో హనుమంతుల్లాగా ఎత్తుకొని తీసుకెళ్ళటానికి అమరావతి మీద ఉన్న చెట్టును కూడా తీసుకెళ్ళలేదు. ఇవి చట్టం, చట్టబద్ధ పరిపాలన. కాబట్టి తప్పనిసరిగా ఈ ప్రభుత్వం చేస్తున్న మోసాలని రాష్ట్ర ప్రజలు గమనించాలి, ఈ దుర్మార్గమైన వైఖరిని పారిశ్రామికవేత్తలు కూడా గమనించాలి. పారిశ్రామికవేత్తలారా, మీకు విశాఖపట్నం ఒక అబద్ధం చెప్తున్నారు, నెక్స్ట్ మరో ఏడాదిలో తిరిగి అమరావతి రాజధానిగా ఉంటుంది. పెట్టుబడులు పెడుతున్న పారిశ్రామికవేత్తలు కూడా ఇక్కడ రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకోవాలి, మంత్రులు మాట్లాడుతున్న అబద్ధాలను కూడా అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా అమరావతి భోజనం చేయొచ్చుగా తెలియజేస్తున్న శ్రీ విజయ్ గారు. రైట్, థ్యాంక్ యూ బాలకోటయ్య గారి, అంశం మీద మాతో మాట్లాడినందుకు.